హాంకాంగ్ విషయంలో ఒక ఒక భిన్నమైన ఒక వాతావరణం కనబడుతూ ఉంటుంది. సో అట్లాంటి హాంకాంగ్ లో ఉద్యమాలు జరగకుండా, సో మన దగ్గర కమ్యూనిస్టులు ఏమో అంటే ఇక్కడ ఎండ కొడితే చైనా గొడుగు పట్టినట్టుగా, చైనాలో ఎండ కొడితే ఇక్కడ గొడుగు పట్టుకున్నట్టుగా చేసే వ్యక్తులు చాలా మంది మన కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు అని పదే పదే మాట్లాడుతుంటారు కదా. దాన్ని కంట్రడిక్ట్ చేస్తూ చైనా ప్రభుత్వమే హాంకాంగ్ లో యూనివర్సిటీస్ లో ఓవరాల్ గా స్టూడెంట్ యూనియన్సే లేకుండా రద్దు చేసింది. సో అంటే అఫ్ కోర్స్ వాళ్ళకు ప్రజాస్వామ్యం గురించో లేకపోతే హక్కుల గురించో ఉద్యమాల గురించో వాటిని అణిచివేయడం ఎలాగో చాలా స్పష్టంగా తెలిసిన దేశం ఏదైనా ఉందని అంటే చైనానే. సో ఇప్పుడు హాంకాంగ్ లో జరిగిన ఈ స్టూడెంట్ యూనియన్స్ రద్దు అనే పరిణామం కూడా అట్లాంటిదేనా? అండ్ ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులకు దాని ద్వారా ఏమన్నా ఒక చిన్న స్పృహ అయినా కలుగుతుందా? వాళ్ళు డెమోక్రసీలో ఉన్నారు కాబట్టి ఉద్యమాలు చేయగలుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఈ డెమోక్రసీ కాబట్టి మనం వాళ్ళని పర్మిట్ చేస్తున్నాం. స్టూడెంట్ యూనియన్స్ పెట్టుకోవడము, స్టూడెంట్ యూనియన్ గొడవలు, అక్కడంతా వాళ్ళు ధర్నాలు చేయడము, భారత్ కే టుక్కడే హోంగే అన్న వాళ్ళకు కూడా ఏమి లేకుండా వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరగలిగినటువంటి స్తోమత ఈ దేశము, ఈ డెమోక్రసీ వాళ్ళకి ఇచ్చింది. కానీ వాళ్ళు నిజంగా కమ్యూనిజం అన్న ఉన్న దేశంలోకి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా వాళ్ళకు హక్కులు అంటూ ఏమి ఉండవు. నిజంగా వాళ్ళు స్టూడెంట్ యూనియన్స్ అంటూ పెడితే కనుక ఆ స్టూడెంట్ యూనియన్స్ గతి ఏంటో ఈరోజు హాంకాంగ్ లో చూస్తున్నాం. హాంకాంగ్ ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రాంతం అది. దాంట్లో ఓల్డెస్ట్ రెండు యూనివర్సిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, అలాగే చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, ఈ రెండు అంటే అఫ్కోర్స్ చిన్న చిన్న కాలేజెస్ అన్ని కలిపి యూనివర్సిటీగా ఫామ్ చేశారు. బట్ ఆ కాలేజెస్ చాలా పాతవి, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటివి. ఆ రెండు యూనివర్సిటీస్తో కూడా ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్స్ మొత్తం ఈరోజు డిస్మాంటిల్ అయిపోయినాయి. ఈ మన భారతదేశంలో కమ్యూనిస్ట్ లీడర్ లేదా దాని గురించి ఏం చెప్తారో చూద్దాం. ఏ చైనా ఎంత దుశ్చర్య చేసినా దీని గురించి కామెంట్ చేయమంటే దీని గురించే మాట్లాడరు. అమెరికా విస్తారవాదము, అమెరికా బూర్జువాజీలు, అమెరికా కార్పొరేట్ వ్యవస్థ, అమెరికా ఫాసిజం, ఇది దీని మీద లెక్చర్లు కొడతారు. వీళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడ ఉద్యోగాలు, బిజినెస్లు చేస్తుంటారు. ఇక్కడ కమ్యూనిస్టులు మాత్రం సాయంత్రం అయితే జిమ్ఖానాలకు వెళ్ళి అమెరికన్ స్కాచ్ ఇవన్నీ తాగుతారు, పొద్దున వచ్చి అమెరికన్ తిడతారు. వీళ్ళ హిపోక్రసీకి ఇంత అంతా కాదు, అది ప్రజలు చూశారు కాబట్టి వీళ్ళని ఎక్కడా కూడాను స్థానం లేకుండా వీళ్ళని తుడిచిపెట్టినట్టు వీళ్ళని మొత్తం పొలిటికల్ సిస్టమ్ నుంచి బయటకు పడేశారు. వాళ్ళ నేషనల్ పార్టీస్ ఒకప్పుడు ప్రభుత్వాన్ని శాసించగలిగినటువంటి, ప్రైమ్ మినిస్టర్ కూడా జ్యోతిబాసు అవ్వగలిగినటువంటి పార్టీలు ఈరోజు వాళ్ళు ఒక కార్పొరేటర్ సీటు కూడా గెలవలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ యొక్క పాలసీలు, ఈ చైనాకు గొడుగు పట్టడము, నిజంగా చైనా ఏం చేస్తుందో దాన్ని వీళ్ళు ఇక్కడ మనకు తప్పుడు మాటలతో చెప్పడము దీనివల్ల జరిగింది. నిజంగా డెమోక్రసీ ఉంది కాబట్టి మనం ఒక డిసెంట్, ఇంకో ఆల్టర్నేట్ వాయిస్, ఒక దీన్ని మనం అలో చేస్తున్నాం. కానీ ఆ దేశాల్లో ఎక్కడ కూడా నియంత నిరంకుశత్వం ఉన్న దేశాల్లో ఎక్కడ కూడాను ఈ కమ్యూనిస్ట్ భావజాలం చెల్లదు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ చైనా. కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పేరు ఉంది కానీ అక్కడ కమ్యూనిజం లేదు, అది ఒక ఫాసిస్ట్ ఎక్స్పాన్షనిస్ట్ డిక్టేటర్షిప్ మాత్రమే చైనాలో ఉన్నది. అది కమ్యూనిజం పేరెత్తిన వాళ్ళని కూడా వాళ్ళు ఏమైనా చేయగలరు వాళ్ళు. సో వాళ్ళ విజ్ఞతకు వాళ్ళనే వదిలేద్దాం.